అలలి స్తోత్రం. ఏ పాటి వాడనయ్యా మమ్మింతగా హెచ్చించుటకు మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపుటకు. మేమనండి, మేమే పటివారమయ్యా మమ్మింతగా హెచ్చించుటకు మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపుటకు. మా దోషము భరించి మా పాపము క్షమించి మము నీలా మార్చుటకు కలువరిలో మరణించి నీ ప్రేమే ప్రేమించే ప్రేమామయుడా. నీ ప్రేమకు పరిమిత లేదే, కృప చూపు కృపగల దేవా నీ కృపకు చాటి లేదే. ఏ పాటి వారమయ్యా మమ్మింతగా హెచ్చించుటకు మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో మాతోడు నిలిచావు మమ్మా ధరించావు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో మాతోడు నిలిచావు మమ్మా ధరించావు. అందరూ మమ్ము విడచిన మమ్ము విడువని ఏసయ్యా విడువని ఎడభాయనని మా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమిత లేదే, కృప చూపు కృప గల దేవా నీ కృపకు చాటి లేదే. ఏ పాటి వారమయ్యా మమ్మింతగా హెచ్చించుటకు మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపుటకు. నీ ప్రేమను వరవాలేమయ్యా సాక్షిగా బ్రతికదమేసయ్యా. నేనుండిన నీ కృపలో ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువాలేనయ్యా. నీ సాక్షిగా బ్రతికదనేసయ్యా. నేనుండిన నీ కృపలో ప్రకటింతును బ్రతుకంతా నేనుండిన ఈ నీవిచ్చిన జీవముకై స్తోత్రము ఏసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమిత లేదే, కృప చూపు కృప గల దేవా నీ కృపకు చాటి లేదే. ఏ పాటి వారమయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వారమయ్యా నాపై కృప చూపుటకు. మా దోషము భరించి మా పాపము క్షమించి మము నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమిత లేవే, కృప చూపు కృప గల దేవా నీ కృపకు చాటి లేవే. హల్లెలూయా.
సేవజనులైన రెవెరెండ్ డాక్టర్ ఎం ఆనందరావు గారు వాక్యం మాట్లాడతారు. మీరంతా విని ఆశీర్వాదం పొందగలరని ప్రార్థిస్తున్నాం. సమయంలో ప్రార్థన టీవీ వారు మన ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప సేవ చేస్తున్నారు. భూమి మీద ప్రతి వస్తువుని దేవుని సువార్త కొరకు, దేవుని యొక్క సేవ కొరకు, దేవుని మహిమ కొరకు దేవుని అనుగ్రహించినటువంటి వస్తువులు, టెలివిజన్ ద్వారా వేలాది కిలోమీటర్లు ఉన్న వారికి దేవుని సువార్త వినిపించాలని, పరలోకముల నుండి దేవుడు పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా భూలోకానికి భక్తుల ద్వారా ఆత్మ ద్వారా స్వరము ద్వారా బయలుపరిచారు. ఈ అంచె దినాల్లో టెక్నికల్గా ఈ మరి ఇలాంటి టీవీల ద్వారా మారుమూలన ఉన్నటువంటి వారికి సెల్ ఫోన్ల ద్వారా దేవుని సువార్త అందించబడినప్పుడు క్రీస్తు రాకడ వస్తుంది కాబట్టి దాన్ని సిద్ధపడాలని ఈ టీవీ వారు మరి ఇలాంటి సేవ పరిచయం చేస్తున్నారు. ఈ ప్రార్థన టీవీ వారి యాజమాన్యాన్ని వారు వారికి అందులో పనిచేస్తున్న ప్రతి వారిని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం గురించి మరి దేవుని వాక్యాన్ని ప్రభు అందించబోతున్నారు. ప్రకటన గ్రంథం చెప్పడానికి చాలామంది భయపడతారు, ఎందుకంటే ప్రకటన గ్రంథం చెప్తే చాలా శోధనలు వస్తాయి, చాలా బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయని చాలామంది దైవజనులు భయపడుతూ దీని జోలికి వెళ్ళరు. అది అబద్ధం, అసత్యం. కాకపోతే ఏంటంటే దేవుని యొక్క చరిత్ర, సంఘం యొక్క చరిత్ర, మనమంతా పరలోకానికి వెళ్ళాలని దేవుడు ప్రత్యేకించి పద్మసు దీపంలో ఉన్నటువంటి యోహాను ద్వారా మన మరి మాట్లాడి అంచె దినాల్లో ఇది తెలియపరచాలని ప్రకటన గ్రంథము వ్రాయించారు. మరి అందులో సాతాను యొక్క చరిత్ర ఉంది, సాతాను అంతం ఉంది. అందుకే చాలామంది భయపడి ఆ సాతాను చెప్పేవారి మీద దాడి చేస్తుందని భయపడి చాలామంది చెప్పరు. అలాంటిది ఏమి జరగదు, దేవుడు మనతో ఉన్నాడు. ఈ సమయమున ఈ రోజున మరి ఎఫెసు అనే ఒక సంఘమును గురించి మాట్లాడుకుందాం. ఎఫెసు అనేటువంటి ఒక పట్టణంలో పౌలు గారు మొట్టమొదటి సువార్త ప్రకటించాడు. ఈ ప్రకటించినటువంటి ఎఫెసు పట్టణంలో మరి జూపిటర్ అనేటువంటిది 9 గ్రహాల్లో 3వ గ్రహం అనేటువంటి గురుగ్రహం, అంగారకుడు అనేటువంటి గ్రహము ద్వారా జూపిటర్ అనేటువంటి గ్రహాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పరిపాలిస్తున్నటువంటి ఒక దేవత, భూలోకం అంతా కూడా పూజించబడుతున్న దేవత జూపిటర్ అనేటువంటి ఒక గ్రహాన్ని పూజిస్తారు. రోమా దేశస్థులు వారి దేశానికి పెద్ద దేవుడు జూపిటర్ అనేటువంటి బృహస్పతి అనేటువంటి ఈ గ్రహం రోమా దేశం ఆరాధిస్తూ ఉంటుంది. కనుక రోమా దేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ గ్రహాన్ని ఆరాధిస్తారు. ఈ నవగ్రహాల్లో గ్రహాలు పేరు చెప్పి జ్యోతిష్కులు మనుషులు జాతకాలు చెప్పి ఈ గ్రహాల్లో ఈ 9 గ్రహాలు కూడా మరి చాలా కీడు కలిగిస్తాయి అని చెప్తూ ఉంటారు. కనుక అలాంటి ఈ జూపిటర్ అనేటువంటి బృహస్పతిని ఆరాధిస్తున్నటువంటి ఎఫెసు పట్టణంలో పౌలు గారు సువార్త ప్రకటించి దేవుడు ఈ గ్రహాలను సృష్టించాడు, సృష్టించిన సృష్టికర్తని ఆరాధించండి, రక్షణ కలుగుద్దని ఆయన చక్కని సువార్త మొట్టమొదటిగా ఎఫెసు సంఘానికి పట్టణానికి ప్రకటించాడు. ఆ పట్టణంలో మొదటి అధ్యాయం చూసినప్పుడు దేవుని యొక్క అనంత సంకల్పము ద్వారా పరలోకంలో ఉన్న దేవుడు తన కుమారుని ద్వారా పరలోకానికి మనందరినీ తీసుకువెళ్ళాలని తన కుమారులుగా మనల్ని స్వీకరించాడు. అలా ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం చూసినప్పుడు మనం ప్రియులైన పిల్లలుగా ఉండాలని, మనం పరిమళ సువాసనగా ఉండాలని, ఆయన మన కొరకు బలిగాను అర్పణగాను అర్పించుకుని మనందరినీ కూడా తన ప్రియమైన కుమారులుగా చేశాడు. ఈ యొక్క 6 అధ్యాయంలోకి వెళ్ళేవరకు ఈ జూపిటర్ అనేటువంటి అంగార గ్రహంలో ఈ బృహస్పతి అనేటువంటి ఈ గ్రహం పైన మరి సాతాన్ యొక్క సమూహం మఠమేసి ఉన్నాయి. అందుకని 6 అధ్యాయం 12-13 వచనాలను చదివితే సాతాను సైన్య సమూహము
मरी అక్కడ ఉండి ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహమని అక్కడ రాస్తూ ఉంటాడు వాటిని ఎదుర్కోవడానికి మనకు ఆయుధాలు ఇచ్చాడు కనుక అలా ఆయుధాలు ఇచ్చి దాన్ని జయించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇచ్చాడు దేవుని స్తోత్ర హల్లెలూయా అయితే అది ఎఫెసు సంఘము ఎఫెసు పట్టణములో జరిగిన గొప్ప అద్భుతాన్ని మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు కూడా ఈ ఎఫెసు సంఘాన్ని గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటాడు మొట్టమొదటి సంఘం ఎఫెసు సంఘం ఎఫెసు సంఘములో ఉన్న దూతకు ఇలాగూ రాయమని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి ప్రారంభిస్తాడు ఎఫెసు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే మనోహరం అని అర్థం ఎఫెసు అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే మనోహరము మనోహరం అంటే అర్థం ఏంటంటే మంచిది ఇంపైనది రమ్యమైనది దివ్యమైనది ఉల్లాసకరమైనది సంతోషకరమైనది ఆనందకరమైన సంఘం అలాంటి సంఘాన్ని మొట్టమొదటిగా దేవుడు ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చూస్తున్నాం సంఘం అంటే మన భూలోకంలో చాలా సంఘాలు ఉంటాయి కార్మిక సంఘం అని కుల సంఘాలు మత సంఘాలు మరి యూనియన్ సంఘాలు అన్నీ చాలా సంఘాలు ఉన్నాయి ఇవన్నీ మనుషులు ఏర్పాటు చేసుకున్న సంఘాలు ఆ యూనియన్ లో కొంతమంది ప్రెసిడెంట్లని సెక్రటరీని పెట్టుకొని ఒక సంఘాలను ఒక వ్యవస్థ నడిపిస్తారు క్రీస్తు సంఘం అలా జరగలేదు సంఘాన్ని మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యం 20:28 లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం కొరింథీ 1:2 లో దేవుని సంఘం అన్నారు తిమోతి 3:15 లో జీవముగలన దేవుని సంఘం అన్నారు రోమా 16:16 లో క్రీస్తు సంఘం అన్నారు ఎఫెసు పత్రికలు 5:27 లో మహిమగల సంఘం అన్నారు కొలసీ నుంచి కొరింథీ పత్రిక ఎఫెసు పత్రిక చూసినప్పుడు సంఘం అంటే క్రీస్తు శరీరం మనమే ఆయన శరీరం మనకి శిరసై ఉన్నాడు ఈ సంఘానికి ఆ శిరసై ఉన్న క్రీస్తు మనం ఎలా ఉండాలో కొన్ని ఆలోచనలు చెప్పాడు 7వ సంఘం జేష్ఠుల సంఘం ఇలాంటి ప్రభు ప్రత్యేకించి తెలియపరిచినట్లుగా చూస్తున్నాం అయితే మనోహరం అనేటువంటి సంఘం ఈ సంఘం మనోహరమైన సంఘం ఈ మనోహరాన్ని గురించి మనం కీర్తన గ్రంథంలో చూసినప్పుడు మరి 133 కీర్తన సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చక్కగా తెలియపరిచాడు తర్వాత జకరి గ్రంథం 8:19 లో ఉపవాస పండుగలను గురించి మనోహరమైన పండుగలు అన్నాడు ఈనాడు క్రైస్తవ సంఘాలు ఈ మనోహరమైన పండుగలను ఆచరించట్లేదు ఈ లోకంలో ఉన్న క్రిస్మస్ పండుగలు జనవరి పండుగలు ఆచరిస్తారు కానీ ఈ మనోహరమైనటువంటి పండుగలు ఉల్లాసము సంతోషము సమాధానం రక్షించే ఈ పండుగలను ఆచరించట్లేదు అవి ఆచరించాలని దేవుడు తెలియపరిచాడు యెషయా గ్రంథం 27:2 మనోహరమైన ద్రాక్షవనం అన్నాడు మనోహరమైన ద్రాక్షవనం అనగా క్రీస్తు సంఘమే కనుక తర్వాత ఎఫెసు అనేటువంటి ఆ మాటకి మనోహరమైన పట్టణములో ఉన్న ఇంపైన పట్టణములో ఉన్న ఈ సంఘపు దూతకు ఇలాగూ వ్రాయమన్నాడు దూత అంటే దేవదూతలు ఉన్నాయి దూతల్లో చాలా రకాలు ఉన్నాయి సెరాపులు కెరూబులు మరి అలాగనే మన గాబ్రియల్ దూత అలాగనే మిఖాయేలు దూత రఫాయేలు దూత అని నలుగురు దూతలు ప్రముఖులు ఉన్నారు ఈ దూతలు పరలోకంలో దేవునికి మనకి సేవ చేసే మధ్యవర్తులు అయితే ఈ దూతకు రాయము అని అంటాడు ఈ సంఘమునకు ఉన్న దూతకు రాయమంటాడు దూతలంటే ఎవరనేటువంటిది మలాకి 2:7 యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు అన్నారు సంఘానికి దేవునికి మధ్యవర్తులు దేవుని సేవకులు వారు ప్రవక్తలే కావచ్చు సువార్తికులే కావచ్చు కాపర్లే కావచ్చు విశ్వాసులే కావచ్చు దేవుని గురించి చెప్పగలిగిన ప్రతి ఒక్కరు కూడా దూతలే మనం ఇంకా మరొక మాట చూసినప్పుడు మొదటి పేతురు 2వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులు అన్నాడు మొదటి పేతురు 2:9 చూసినప్పుడు రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలు అంటాడు కనుక మనం మత్తయి సువార్త 28:19 చూసినప్పుడు యేసుక్రీస్తు వారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సకల ప్రజలకు బాప్తిసం ఇవ్వండి వారు
నా శిష్యులుగా చేయమంటాడు. ప్రతి విశ్వాసి దేవునికి దూతలే, దేవునికి సాక్షులే, దేవుని సేవకులే. ఈనాడు సంఘ కాపరికి సంఘ దూతలకు రాస్తున్నాడు. ఈ యొక్క మాట మనం చూసినప్పుడు ఈ అధ్యాయంలో సంఘ దూతకు ఎలాగూ రాయమని ఒక మాట ఉండదు. సంఘ దూతకే రాయాలా సంఘానికి? ఆయన్ని వర్తమానం చూస్తే చాలామంది సంఘానికి అనుకుంటారు, సంఘ కాపరికి అనుకుంటారు. లాస్ట్ వచనాలు చూస్తే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక ఉంటుంది. కనుక సంఘ సభ్యులందరికీ కూడా దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథం 2:1 చూసినప్పుడు సంఘ సేవకులు, సంఘ పరిచారకులు మరి అయిన దూతలకు ఇలాగూ రాయము. తర్వాత 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. 7 నక్షత్రములు, ఎన్ని నక్షత్రాలండి? 7 నక్షత్రాలు. 7 నక్షత్రాల్లో నక్షత్రాలు అంటే ఏమిటి? మనకు కనపడేది ఆకాశంలో నక్షత్రాలు. మనం మత్తయి సువార్త 2:9 చూసినప్పుడు ఆయన నక్షత్రము క్రీస్తును పుట్టిన వెంటనే జ్ఞానులైన వారిని క్రీస్తు దగ్గరికి నడిపించిన నక్షత్రం. ఈ నక్షత్రము ఎవరంటే అబ్రహాము సంతానములో అబ్రహాము పిల్లలైన వారు సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి నడిపించేటువంటి నక్షత్రాలు సంఘ సభ్యులే. రెండవదిగా మనం చూసినప్పుడు దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులై నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో మరి వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై నిరంతరం ప్రకాశించెదరు. అట్టివారు ఆ నక్షత్రములు అన్నాడు. కనుక దేవుని దగ్గర నడిపించే నక్షత్రాలు. మూడవదిగా ఫిలిప్పీ గ్రంథంలో 2:16 చూసినప్పుడు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనిపించు నక్షత్రాలు. సంఘస్థులు, దేవుడు సూర్యుడైతే చంద్రుడు సంఘం అయితే నక్షత్రాలు ఎవరంటే ఈ యొక్క గ్రహాల మధ్య భూలోకానికి కాంతినిచ్చి కాలమానాలు తెలియపరిచే నక్షత్రాలు ఎవరంటే విశ్వాసులు. ఈ విశ్వాసులైన వారు మరి జీవవాక్యమును కలిగి దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో వారే నక్షత్రములు ప్రకాశిస్తూ లోకములో ఉన్న చీకట్లో ఉన్న ప్రజలకి క్రీస్తు దగ్గర నడిపించేటువంటి నక్షత్రాలను మనం చూస్తున్నాం. ఆదికాండం 22:17 అబ్రహాముతో దేవుడేమన్నాడంటే సంతానమును అబ్రహాము నీ సంతానము విస్తరింపజేసి ఆశీర్వదించబడుదును, మీరు ఈ సంతానము ఆకాశ నక్షత్రములు అన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1:19 తెల్లవారు వేకువ నక్షత్రము మన హృదయములలో ఉదయించును అన్నాడు. అంటే దేవుని వాక్యమైన నక్షత్రము, మన యేసుక్రీస్తు అనే నక్షత్రము, యేసుక్రీస్తు అనేటువంటి వాక్యము మనలో ప్రకాశించగానే మనం నక్షత్రముల వలె ప్రకాశిస్తాం. ఆదికాండం 1:14-16 చదివినప్పుడు ఈ నక్షత్రాలను దేవుడు ఎందుకు సృష్టించాడంటే కాలములను, దినములను, సంవత్సరాలను తెలియపరచటం. దేవుని సంఘములో ఉన్న విశ్వాసులు కూడా క్రీస్తు రాకడ గూర్చి, క్రీస్తును గూర్చి కాలమానాలు తెలియపరిచి సర్వలోక సృష్టికర్త అయిన ప్రభు దగ్గర నడిపించే నక్షత్రాలు. తర్వాత తను కుడి చేయి అన్నాడు. ఈ నక్షత్రాలు ఎట్లా పట్టుకున్నాడు? కుడి చేతితో పట్టుకున్నాడు. ఎడం చేతితో పట్టుకోవచ్చు కదా, ఏమంటే కుడి వైపునున్న వారలారా, నా తండ్రి చేత ఆశీర్వించబడిన వారలారా అంటాడు. అంటే కుడివైపునంటే కుడి అంటే ద రైట్ అంటారు. రైట్ అంటే అర్థం ఏంటంటే మరి మనం పరీక్షలు రాసినప్పుడు తప్పు రాసిన వాళ్ళని ఏమంటారు, వాళ్ళని రైట్ రా బాగా ఖచ్చితంగా కరెక్ట్ అయిన ఆన్సర్లు రాసిన వారిని రైట్ కొడతారు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రైట్ వేలే వెళ్ళినప్పుడు క్షేమంగా ఇల్లు చేరతారు, రాంగులు వెళ్తే ఇంటికి వెళ్ళరు. కనుక అలా కుడివైపును గురించి మనం చూసినప్పుడు మరి 139 కీర్తనం అంటాడంటే నీ కుడి చేయి నన్ను పట్టుకొనెను. 18:35 నీ కుడి చేయి నన్ను ఆదుకొనును. 63:8 ఏమంటాడంటే నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. 138:7 నీ కుడి చేయి నన్ను రక్షించును. 121:5
యెహోవా నీ కుడి ప్రక్కన నీడగా ఉండును. 16వ కీర్తన 8వ వచనంలో యెహోవా నా కుడి పార్శ్వమందున్నాడు నేను కదల్చబడను. 16వ కీర్తన 11వ వచనంలో నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అందుకనే మనం కుడివైపుని వెళ్ళాలి. తర్వాత దీపస్తంభాలు, ఏడు నక్షత్రములు అన్నారు కదా, ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ఏడు స్తంభాలు, ఎన్ని స్తంభాలండి? ఏడు స్తంభాలు. ఏడు స్తంభాల్లో ఆ స్తంభం పైన దీపం ఉంటుంది. దీపస్తంభాలు ఒట్టి స్తంభాలు కాదు. మరి దీపం అంటే ఎవరో 2 సమూయేలు గ్రంథం 2:29లో యెహోవాయే దీపము. 119వ కీర్తన 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉందన్నాడు. సామెతల గ్రంథం 20:27 వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సామెతల గ్రంథం 6:23 వచనంలో ఆజ్ఞ దీపము అన్నాడు. మత్తయి సువార్త 6:22లో దేహమునకు దీపం కన్నే, మన ఒంటికి మన ఇంటికి మన కన్నే దీపం అన్నాడు. ప్రకటన గ్రంథం 21:23లో గొర్రె పిల్లయే దీపము. దేవుని స్తోత్ర, హల్లెలూయా. తర్వాత స్తంభముల గురించి రాశాడు. స్తంభాలంటే మనకి మందిరానికి పిల్లర్లు వేస్తారు, ఇంటికి కానీ మందిరానికి కానీ, వాటిని స్తంభాలు అంటారు. దేవుడు భూలోకానికి, సృష్టికి కొన్ని స్తంభాలు ఉన్నాయి. ఒకటి ఆకాశానికి ఒక స్తంభం వేశాడు, ఏమిటంటే శూన్యమైన స్తంభం. తర్వాత ఆకాశ విశాలము అనేటువంటి ఒక స్తంభం వేశాడు. భూమికి శూన్యములో వేలాడదీసి శూన్యమైన స్తంభం పెట్టాడు. లోకానికి భూమి అను స్తంభం. తర్వాత మరి సొలొమోను ఆలయం కట్టినప్పుడు యాకీయున్ అనేటువంటి ఒక స్తంభం పెట్టాడు. అది దేవుని సంఘానికి ఒక పునాది. అలాగనే బోయజ్ అనేటువంటి పేరు పెట్టాడు ఆ స్తంభానికి, బలము అని, బలవంతుడైన దేవుడికి గుర్తుగా ఉందన్నమాట. మొదటి కొరింథీ పత్రికలో, కొలొస్సీ పత్రికలో మనం చూసినప్పుడు స్తంభం అనగా ఆధారము. దేనికి ఆధారం అంటే సంఘానికి ఆధారము. మరి ఈ విధముగా స్తంభాన్ని గురించి తెలియపరిచారు. తర్వాత ఒరిజినల్గా మనం చూసినప్పుడు ఇవి సృష్టికి స్తంభాలు, ఆకాశానికి, భూమికి, సముద్రానికి, ఇవన్నీ కలిపి శూన్యంలో వేలాడుతున్నాయి. చాలామంది చరిత్రకారులకు తెలియదు, సైన్సిస్టులు కూడా తెలియదు. ఉన్నదాన్నేదో పరిశీలన చేస్తున్నారు కానీ, పరిశోధన చేస్తున్నారే కానీ, అసలు భూమి ఆకాశములు సముద్రములు ఎలా ఉన్నాయో చాలామంది తెలియదు. భూమి ఆకాశం సముద్రం అంతా కలిసి ఒక గోళం, ఒక సృష్టి. ఈ సృష్టి శూన్యంలో వేలాడుతుంది. శూన్యం ఎలా ఉందో ఒకసారి రెండుసార్లు మీతో మరోసారి చెప్తా. ప్రకటన గ్రంథం 2:1 వచనంలో సంచరించుట, ఏడు స్తంభముల మధ్య సంచరించువాడు, సంచారం చేసేవాడిని గురించి మనం చూసినప్పుడు ఆమోసు గ్రంథం 4:13లో భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడు, ప్రపంచం అంతా సంచరించగలిగిన వాడు ఒక సృష్టికర్త అనే దేవుడు. 29వ కీర్తన 3వ వచనంలో మహాజలముల మీద సంచరించువాడు. హబక్కకు గ్రంథకర్త 3:12లో బహు రౌంద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. 2వ దిన వృత్తాంత గ్రంథంలో 16:9లో యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవ కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఎవరినండి? యథార్థవంతులను బలపరచడానికి. 2వ కొరింథీ పత్రిక 6:16 మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. ఇప్పుడు దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. కనుక మనం దేవుడు సంచరిస్తున్నప్పుడు సంఘంలో చాలా జాగ్రత్తగా, మౌనంగా, భయంతో ఉండాలి. మనం క్రమంగా ఉండాలి. ఈ సంచరిస్తున్న దేవుడు చెప్పు సంగతులు. సంగతులు అంటే ద మ్యాటర్ ఆఫ్ డైరెక్ట్లీ అన్నారు. అండ్ సబస్టెన్ అనేటువంటి మాట, ఒక మాట ఉండదు. అంటే సంగతి అంటే ఒక వాస్తవమైనటువంటి అంశం.
యథార్థమైన విషయాలను ప్రధానమైన సంగతులను ప్రత్యక్షముగా తెలియపరిచే ప్రచారము చేయుటయే సంగతులు కనుక పరలోకములో ఉన్న దేవుని ఉద్దేశాలు భూలోకములో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకి ప్రజలకు తెలియపరిచే ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ ఒక సమాచారం సామెతల గ్రంథం 25:2 లో సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజునికి ఘనత దేవుడు కొన్ని సంగతులు మరుగు చేస్తాడు దేవుడు మరుగుపరిచిన కొన్ని సంగతులను క్రీస్తు బయలుపరిచెను ఈ ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు వారు ప్రపంచంలో జరగబోయే సంగతులను రానున్న దినములలో జరగబోయే సంగతులను ఏడు సంఘములలో జరగబోయే సంగతులను ఈ గ్రంథములో బయలుపరిచెను దేవుని స్తోత్ర హల్లెలూయా 2వ అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు క్రియలు గురించి రాశాడు నీ క్రియలను నేను ఎరుగుదును అపొస్తలుల కార్యం 26:20 వచనంలో మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయమన్నాడు మన క్రియలను పరిశీలించే దేవుడు మనం ఏం చేస్తున్నామో పరిశీలించే దేవుడు కనుక మన క్రియలను గురించి ఆయన తెలియపరిచాడు కనుక ఆ క్రియలను తెలుసుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది దేవుని వైపు తిరగమన్నాడు ఎఫెసీ పత్రిక 2:10 లో దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకే మనలను యేసుక్రీస్తు నందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన చేతి పనే ఉన్నాం దేవుడు చేసిన క్రియలు దేవుడు మన పట్ల జరిగించే క్రియలు మనం అనుభవపూర్వకంగా అనేకులకు ప్రకటించాలని దేవుని క్రియలు తెలియపరిచాడు తర్వాత విశ్వాసమునకు తగిన క్రియలు మనం ఎబ్రీ పత్రిక 12:2 చూసినప్పుడు విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడనైనా యేసు వైపు చూడాలి అప్పుడు దేవుడు మన పట్ల కొన్ని కార్యాలు జరిగిస్తూ ఉంటాడు తర్వాత 2:2 వచ్చిన ప్రకటన నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భరించి అలయలేదే నేను ఎరుగుదును ప్రభువు నమ్ముకున్న తర్వాత మన జీవితంలో అనేక కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినని చెప్పి కాపురం మానే ఏమండి పెళ్లి చేసుకున్నాక భార్యను బట్టి భర్తకో భర్తను బట్టి భార్యకో సమాజాన్ని బట్టో పరిస్థితులను బట్టి కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినని చెప్పి భర్తను భార్య వదిలిపెట్టదు భార్యను భర్త విడిచిపెట్టరు అలాగనే దేవుని యొక్క స్వరక్తంతో సంపాదించబడి రక్షించబడిన మనం ప్రభు పట్ల మనం ఉన్నప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులన్నాడు కనుక ఈ శ్రమలు మనం సహించాలి తర్వాత 2:3 నీవు సహనము కలిగిన నామము నిమిత్త భారమును భరించి అలయలేదు మనం ఒకసారి అలసిపోతాం శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా అలసిపోతూ ఉంటాం కనుక అలసిపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మనం సేద తీర్చుకోవాలి 2:14 అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది ఎఫెసు సంఘంలో ఎఫెసు ఎంతో ప్రపంచం గొప్ప ప్రఖ్యాతిగాంచిన సంఘం ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన దేవుని యొక్క పద్ధతులు ప్లాన్లు ఆలోచనలు చాలా గొప్పవి అంత గొప్పగా ఉన్నటువంటి సంఘం అంత పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఎఫెసు సంఘానికి సంఘం కోల్పోయింది ఏంటంటే దేవుని ప్రేమ విడిచిపెట్టేసింది దేవుని ప్రేమ లేదు బాహ్యంగా నేను కుమారుని కుమార్తెని ప్రార్థిస్తున్నాను అన్నీ చేస్తున్నాను చెప్తాం కానీ దేవుని ప్రేమ లేకుండా ఉండిపోయినటువంటి సంఘం ఏదైనా సంఘం ఉందంటే ఎఫెసు సంఘమే కనుక ప్రేమను విడిచిపెట్టి మరి ఉండిపోయిన సంఘం ప్రేమ లేని సంఘం కనుక దేవుని మీద ఉన్న ప్రేమను వదిలేసి అరిచారు తర్వాత తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు ఈనాడు దేవుని మీద ప్రేమ లేదు తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు భార్యాభర్తల ప్రేమ లేదు అన్నదమ్ముల ప్రేమ లేదు పొరుగువాని మీద ప్రేమ లేదు పేరుకు మాత్రం ఎఫెసు సంఘం అని చెప్తూ ఉంటారు మరి రక్త సంబంధుల మీద ప్రేమ లేదు స్నేహితుల మీద ప్రేమ లేదు మరి సంఘ సహవాసము ప్రార్థన వాక్యము విశ్వాసము ఇవన్నీ విడిచిపెట్టేశారని సంఘాన్ని గురించి ప్రభువు చాలా బాధతో చెప్తున్నాడు